డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇది వేడెక్కేలోపు ఇవన్నీ కలిపేసుకుందాం. ఉల్లిపాయ పకోడీ చేసుకోవడానికి ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసా, ఉల్లిపాయలు కట్ చేసా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వాము, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కలిపి ఉంచితే ఒక 2 నిమిషాలు ఉప్పు అదంతా ఉల్లిపాయకి పట్టిద్ది. తగినంత పిండి వేసుకొని కలిపేసుకుందాం. వంట సోడా కొంచెం వేసుకున్నాం, చిటికెడంతా వంట సోడా. ఎక్కువైతే ఆయిల్ లాగేసిద్ది ఎక్కువ. కొంచెం వాటర్ వేసి ఎక్కువ కలిపితే మెత్త పకోడీ కూడా చేసుకోవచ్చు. ముందు కొంచెం గట్టి పకోడీ చేసుకుందాం. కొంచెం వేసుకొని కలుపుకొని కొంచెం పిండి గట్టిగా ఉంటే గట్టి పకోడీ ఇలా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసే ఆయిల్లో కొంచెం సాల్ట్ వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చదు. పకోడి నూనె కాగిందేమో, కొంచెం వేసుకొని చూద్దాం. కాగింది నూనె. ఈ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. సెకండ్ బ్యాచ్ చేసుకున్నాం.
మరీ ఎక్కువ అయితే చేదు వస్తాయి ఉల్లిపాయ. లైట్ ఇదే పిండిలో కొంచెం వాటర్ కలుపుకుంటే కొంచెం చాలు. కొంచెం సాల్ట్ వేస్తా కాబట్టి సాల్ట్ కొంచెం వేస్తున్నా. ఒకే పిండితోటి రెండు రకాల ఐటమ్స్ ఆయిల్ చూడు అస్సలు పెరగలేదు. చిటికెడంతా సాల్ట్ వేసినాం, తక్కువ పీల్చుకునేది డీప్ ఫ్రై చేసిన. చూడు ఎంత ఆయిల్ వేసినామో అంత కొంచెం మాత్రమే పీల్చుకుంది. మేడం పకోడీ వేడి వేడి పకోడీ పిండి ఒకటే, వెరైటీలు రెండంటే ముందేం కొంచెం వాటర్ తక్కువ వేసి ఇది చేస్తే గట్టి పకోడీ వచ్చింది వచ్చింది. కొంచెం వాటర్ కలిపితే నత్త పకోడి వచ్చింది. మళ్ళీ కొంచెం వేసాలి వాటర్ కలుపుతాం కదా. బాగుంది నత్త పకోడి ఏంటదే బాగుంది. మెత్తడ పకోడీ గట్టి పకోడి రెండు. గట్టి పకోడి బియ్యంతో చేస్తారు అసలు, బియ్యం నానబెట్టి కానీ ఇట్ట కూడా చేయొచ్చు. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. దీంట్లో ఏమేమి వాడావు ఇంగ్రీడియంట్స్? వాడే ఏం వాడావు చెప్పు ప్రేక్షకులకి. ఆడే అంటే అంటే మన వీడియోస్ బాగా చూస్తున్నారు అందరూ, కానీ వాళ్ళకి ఏంటంటే అర్థం కావట్లా ఏమేస్తున్నారు ఏంది అనేది. వాటిని మనం దాంట్లో మెన్షన్ చేయట్లేదు కదా, కాబట్టి నువ్వు ప్రేక్షకులకి చెప్పాలా. చెప్పా ఈరోజు ఏముంది, ఉల్లిపాయ పకోడి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ, వాము, కొంచెం కలర్ కోసం పసుపు, వంట సోడా అంతే. గట్టి పకోడి బాగా టేస్ట్గా ఉంది. గట్టి పకోడి బాగా టేస్ట్గా ఉంది. మెత్తటి పకోడి వచ్చేసరికి కాస్త పళ్ళు లేని వాళ్ళకి బాగుంటుంది అది. అదేంది బజార్లో అనేది ఎక్కువ ఈ పకోడి, అదే పళ్ళు లేని వాళ్ళకి అవి బాగుంటాయి.
అంటే ఇంట్లో చేసుకోవటం మూలాన పరిశుభ్రత డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ అదే వాడతారు, క్యాన్సర్ కాబట్టి అలాంటి వాడకుండా చక్కగా ఇంట్లోనే ప్రిఫర్ చేసుకొని చేసుకోవటం బెటర్ కదా. వెరీ గుడ్, బాగుంది. ఈ పకోడీ తిని కాఫీ తాగి మా ఆనందమే వేరు. బాగుంది.